నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాకు చెందిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగి గోపాల్ ఈ నెల 15న హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించే జాతీయ సివిల్ సర్వీస్ కబాడీ పోటీకి ఎన్నికైన సందర్భంగా బుధవారం నర్సాపూర్ పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు డాక్టర్ శ్రీకాంత్ ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్ కృష్ణ కుమార్ సిబ్బంది చెన్నయ్య పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి జాతీయ స్థాయి వరకు ఆడాలని అనుకుని ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడతాను. నాకు పట్టుదల ఉన్నది. మీ ఆటగా ఆటగా ఏం ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమి ఉండే ఓకే జాతీయ స్థాయి కూడా ప్రాక్టీస్ ఎట్లయితే చేస్తున్నాయి మీరు మీకు మెయిన్ రోల్ మోడల్ గ్రామీణ ప్రాంతాలు అవి ఖచ్చితంగా ఇవి రూరల్ ఆట ఇవి. ఊళ్ళో పాత కాలం మనుషులు కూడా ఆడుకున్న వాళ్ళు చూసి నేర్చుకోవాల్సిన ఆట ఇవి. ఖచ్చితంగా ఊళ్ళో పల్లెటూరు కాబట్టి ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేసి ఉంటాయి. దానికి మా మంచి డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మంచి గుర్తు తీసుకుని కోరుకుంటూ ఈ సన్మాన సభ ఏర్పాటు చేసినటువంటి సభ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ప్రవీణ్ సార్కి మరియు శ్రీకాంత్ సార్కి మరియు ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రానికి కూడా గర్వకారణం. ఇంకా ఈ ప్లేస్కి రావాలంటే చిన్నప్పటి నుండి ఒక కాంక్ష ఒక పట్టుదల ఉంటేనే ఈ స్థాయికి రాగలుగుతారు. ఎవరైనా అతను ఒక కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ రకంగా ఉద్యోగం చేసుకుంటూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఈ జాతీయ స్థాయికి ఎంపిక కావాలంటే ఎంత కష్టపడ్డాడో అది ఇక్కడ ఈ రోజుల్లో ఉన్నటువంటి యూత్కి కానీ స్టూడెంట్స్కి కానీ మనకు కానీ అందరికి కూడా ఒక ప్రోత్సాహకరంగా దాన్ని భావించాలి. మనం అంటే మనకు అందరికి కూడా ఆయన ఒక రోల్ మోడల్గా మనం అందరము గుర్తించాలి. ఈ విధంగా ఇప్పుడు జాతీయ క్రీడా జట్టుకు ఎంపిక కావడంతో పాటు ఆయన ఇంటర్నేషనల్గా కూడా మంచి మంచి బహుమతులు సాధించి మనకి ఇంకా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ డిపార్ట్మెంట్ వారిగా మన ప్రాంత వాసులుగా నేను కూడా మీకు అభినందిస్తాను. తొమ్మిదిన మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిలియన్ మార్చ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని అశ్వత్థామ అన్నారు. తొమ్మిది తారీఖు జరగబోయే మిలియన్ మార్చ్ తరాల్లో ట్యాంక్ బండ్ దగ్గర అయితే సామాజిక న్యాయ దీక్షలు తీసుకున్నాము. ఆ దీక్షలకు వారి మద్దతు కోరడం జరిగింది. మాతో పాటు పెద్దలు కోనరామ్మ గారు, మందకృష్ణ గారు, జయలక్ష్మీ గారు మరియు మిగతా రాజకీయ పట్నాయకులు రావడం వారు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. బీజేపీ వారు తొమ్మిది తారీఖు నాడు వారు కూడా పార్టీ ప్రాంగణంలో కొన్ని దశలవారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ సమ్మెను ఉధృతం చేయడానికి మాకు మద్దతు ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా కార్మికులు లేదా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము స్వయాన మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్లి డిపోలో చేయనని చెప్పించే కార్మికులు కూడా ఈరోజు రిటర్న్ బ్యాక్ అయ్యారు. నేను కారులో వెళ్లి మంత్రుల అనుచరుల కారణం ఏదైతే డిప్లో వదిలిపెట్టించడం వాళ్ళు కూడా ఈరోజు డ్యూటీకి వెళ్ళిన సందర్భం లేదు. నిన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా 100-350 లోపలనే జైలు కావడం జరిగినట్లు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దాదాపు 1% కార్మికులు కూడా జైలు కాలే. 49,000 మంది కార్మికుల కనీసం 1% కార్మికులు జైలు కాలేదంటే కార్మికుల యొక్క ముఖ్యమైన దీక్షతో ఏదైతే పోరాట స్ఫూర్తితో కార్మికులుగా నిలబడ్డదో వారికి జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పోరాట పట్టుకొని ఇదే విధంగా కొనసాగించాల్సిందిగా ఈరోజు మన ఒక్కరో తెలంగాణ సమాజం పూర్తిగా పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కావచ్చు అన్ని కూడా మనకు మద్దతు తెలిపినాయి. మరి ఈరోజు ఉద్యోగ సంఘాలు జేసీ వాళ్ళతో కూడా సమావేశం కావడానికి ప్రయత్నం జరుగుతుంది. రేపు లేదా ఎల్లుండి ఒకరోజు పిండవన్ చేయడానికి మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. చాలా ఉద్యోగ సంఘాలతో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏపీ నిన్న దాకా మొన్న దాకా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు డిపో వచ్చి డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళని ఈ రోజు ఉద్యోగం ఇస్తారు వారు హామీ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ప్రైవేట్ పని చేస్తారని చెప్పడం జరుగుతుంది. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క 31% పెట్టుబడి ఉంది. ఆర్టీసీ స్థితిగతులు కావచ్చు, భావ స్వరూపం కావచ్చు, రూపం మారవాలన్నప్పుడు అస్తిత్వం మారవాలన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరిగా చట్టం ఉంది. 1950 సెక్షన్ 39/1 కింద 39/2 కింద చట్టం ఉంది. ఆ చట్టాన్ని అధికారుల నుంచి ఏ ప్రభుత్వం చేయాలను అదేవిధంగా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు గుర్తింపు సంఘం యొక్క వారితో చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చట్టం చెప్తుంది. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కూడా చెప్తుంది. దాంతోపాటు బోధ పూర్ణ ఉండాలని చెప్తుంది. ఇలా ఆర్టీసీలో బోధ లేదు,
రూల్ ప్రకారంగా ఆర్టీసీలో ఇంకా బైఫర్కేట్ కాలే. అసలు ముందునే గౌరవ మంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో, అయితే కేంద్ర ప్రభుత్వం MVR సవరించే బిల్లు తీసుకొచ్చిందో దాన్ని మేము తెలంగాణలో అమెండ్మెంట్ చేసుకుని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ అమలు చేయాలంటే మళ్ళీ శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ శాసనసభ మళ్ళీ మెజార్టీ ఆమోదం ఉంటే తప్ప, అంటే చాలా లెంతీ ప్రాసెస్ లో ఉంది. కార్మికులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇదే విధంగా పోరాటాన్ని కొనసాగాలి. నేను కొంతమంది క్లరికల్ సిబ్బంది అయితే డ్యూటీలు చేరాను. మరి అధికారులు వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళ క్లరికల్ సిబ్బంది చేరాను. ఇప్పటికి కూడా డ్రైవర్ కండక్టర్ మెకానిక్ తీసుకుంటే 20 మంది కూడా చేరగాలి. నేను చేరిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి డ్యూటీలు ఇచ్చే పరిస్థితి లేదు. డ్రైవర్ కండక్టర్ మెకానిక్ వస్తే తీసుకుంటాం తప్ప వేరే వాళ్ళని తీసుకోమని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కార్మికులంతా ఇదే ధైర్యంతో కొనసాగాలని సమ్మెను. ఈ రోజు యాదగిరి డిపోను మహిళా కండక్టర్లను చూడకుండా దారుణంగా టెంట్లకు వెళ్ళి తీసుకుపోయి టెంట్ కూడా కొట్టిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి పోలీసు వారు మానవతావాదంతో కార్మిక సమస్యలపై కార్మికుల కోణంలో ఆలోచించి మీరైతే ఈ విత్త ఏ విధంగా చేస్తున్నారో దాన్ని తగ్గించుకోవాల్సిందిగా మేము జేసీ తరఫున కోరుతున్నాం. మరొకసారి ముఖ్యమంత్రి గారు మేము చెప్తున్నాం, చర్చా ప్రక్రియ స్టార్ట్ చేయండి. మరి చర్చా ప్రక్రియలో కన్నా ఇబ్బందుల సమస్యలు అంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. మేము మిమ్మల్ని కోరుకుంటే ఈ కార్మికులను భయపెట్టించి వివిధ కార్యాలయాలు అనుకుంటున్నది కాదు. ఇంకా సమయం మరింత జిడ్డం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఏమైనా సమస్యలపై సాధక భాగంగా ఉంటే కూర్చొని ఏదైనా అవసరమైతే గ్యూనప్ చేసే అంశం ఉంటే కూడా గ్యూనప్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం చెప్తూ చర్చా ప్రక్రియ స్టార్ట్ చేసిందిగా కోరుతున్నాం. కేసీఆర్ వచ్చాక తెలంగాణ అప్పు 2 లక్షల కోట్లకు చేరిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీఎం డెడ్ లైన్ కు కనీసం 300 మంది సంపాదించలేదన్నారు. ఈ నెల 9న చెలో ట్యాంక్ బండ్ కు విజయవంతం చేస్తామన్నారు. ఇంతమంది కార్మికులు చనిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదన్నారు. మోడీ గారు తీసుకున్న 2 అనాలోచిత నిర్ణయాలు, 1 నోట్ల రద్దు, 2 జిఎస్టి, దీంతో ఏ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. దొంగ నోట్ల రద్దు ఇలాంటి ఏవో చెప్పి నోట్లు రద్దు చేసి మళ్ళా 2000 నోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంకా నల్లధనాన్ని పెంచి పూసించినారు. నల్లధనాన్ని రూమ్ ఆపి ప్రతి పేదవారి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తాను. ఆర్బీఐ గాని కేంద్ర ఆర్థిక మంత్రి తెలియకుండా నోట్ల రద్దు కార్యక్రమం తీసుకున్నారు. ఆ తర్వాత జిఎస్టీలో కూడా అనేక విధాలుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని పేదవారిని లడ్డీ విశేషంగా 2 నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ ఇలాగే కోట్లాది మంది ఉద్యోగాలు పోవడం జరిగింది. దాని మీద మా పార్టీకి ఇచ్చిన కార్యక్రమాన్ని ముందుగా ఏది రోజు కలెక్టర్ ఆఫీస్ వరకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం పెట్టి భువనగిరి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి దానికి సంబంధించి భువనగిరి జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ రెడ్డి గారు అలాగే మా భువనగిరి ఆలేరు ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది మన కోసం కాదు పేదవాళ్ళ కోసం తీసుకున్న కార్యక్రమం. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు లేవు, భారతదేశంలో ఎన్నికలు లేవు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం ఆలోచించే పార్టీ. మీ అందరికి తెలుసు ఉపాధి హామీ లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇవాళ పేదవానికి 2 కోట్ల అన్నం తింటున్నాం అంటే, ఆ రోజు మన్మోహన్ సింగ్ గాంధీ ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసే వ్యక్తిని మన దేశం ఎట్టున్న పరిస్థితి అంటే బంగారాన్ని కూడా కుదబెట్టుకున్నాం. చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, బీపీ సింగ్ గారు ఉన్నప్పుడు, అలాంటికి వెళ్ళి దేశాన్ని మళ్ళా 10% జీడిపి తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయిన తర్వాత వారికి ఉన్న పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ దేశం ఆర్థికంగా మన జీడిపి పెరిగింది. కానీ మోడీ గారు తీసుకుని 2 నిర్ణయాలతో మళ్ళా 4-5% పడిపోయింది. అందుకని ఇవాళ ఎన్నికలు లేకుండా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి పేద ప్రజలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలని కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరూ కూడా
కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదన్నారు. మృతి చెందిన టీఆర్ఎస్ కార్మికుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో బీమా చెక్కులు అందజేశారు. ఖచ్చితంగా తెలంగాణ సాధిస్తాము అని చెప్పినాడు. చాలామంది నమ్మలేదు, రాష్ట్రంలో చాలామందికి నమ్మకం లేకుండా, కానీ ఒక్కొక్కరుగా మొత్తానికి తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలు కానీ, మరి వివిధ రాజకీయ పార్టీల నుంచి మిత్రులు కానీ చేరడం, ఉద్యమానికి ఎప్పటికప్పుడు బలం, నైతిక బలం చేకూరడం, తద్వారా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటుగా సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ బాటలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒకవైపు పార్టీని, మరొక వైపు ప్రభుత్వాన్ని జోడెద్దుల మాదిరిక బ్రహ్మాండంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా నడుపుతున్న మాట కూడా మీకు తెలుసు. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి ఈరోజు దేశం మొత్తం అబ్బురపడి చూసే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఒక పుట్టుక నుంచి మొదలు పెడితే చివరికి ఆ మనిషి చావుదాకా అన్ని రకాలుగా ప్రభుత్వం, ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక మానవీయమైన ప్రభుత్వం కాబట్టి, మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం కాబట్టి, మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు వారు అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజల మనసు గెలుచుకున్నారు కాబట్టి, రెండవసారి, మొదటిసారి 63 సీట్లతో గెలిచిన, రెండవసారి ఇంకో 25 సీట్లు పెరిగి 88 సీట్లతో మళ్ళీ వారిని ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆయన అయితేనే పేద ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పేదలందరూ కడుపు నిండా ఆశీర్వదించి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్న విషయం కూడా రాష్ట్రంలోని అందరినీ బాగా చూసుకుంటున్న కేసీఆర్ గారు మరి మన పార్టీ కార్యకర్త. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా తెలంగాణలో ఉంది. 104 మంది శాసనసభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు, 9 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఈ రకంగా శాసన మండలి సభ్యులు, 30 పైసలకు శాసన మండలి సభ్యులు, 12వ స్థానంలో ఉన్న మన జనాభా పరంగా చూసినాం. అలాంటి ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యులు ఒక ప్రాంతీయ పార్టీకి ఉండడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. మరి 60 లక్షల మంది కుటుంబ సభ్యుల్ని, మన పార్టీ కుటుంబ సభ్యుల్ని ఒక కుటుంబ పెద్దగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకోవాలన్న ఉద్దేశంతోనే మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు ఈ ప్రమాద బీమా కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాద బీమాలో ఏంటంటే ఎక్కడన్నా దురదృష్టవశాత్తు ఎవరైనా మన కార్యకర్త, మన సభ్యుడు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో 2 లక్షల బీమా కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఈ పని చేస్తున్న అతి కొద్ది పార్టీల్లో మన పార్టీ, బహుశా భారతదేశంలో నాకు తెలిసి ఇంకా 1వ 2వ పార్టీలు చేస్తున్నట్టున ఇంకెవరు చేయడం లేదు ఈ పని చెప్పి ఏర్పాటు చేయించుకున్నాం. అయితే ఇందులో అంబుడ్స్మన్ వ్యవస్థను కూడా ఉన్నది. దీని ద్వారా కూడా మనకు ఎక్కడైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఇబ్బంది పెట్టినా మనం న్యాయం చేసుకోవచ్చు అని చెప్పి లక్ష్మీనారాయణ గారు, శాస్త్రి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం, వెంటనే మనం ఈ అంబుడ్స్మన్ వ్యవస్థ ద్వారా కొంత ఉపశమనం మనకు లభించడం కూడా చాలా సంతోషం. నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నాను, మిగతా శాసనసభ్యులకు కానీ, గౌరవ మంత్రివర్యులకు కానీ మీరు పార్టీ ఆఫీస్ నుంచే నా తరఫున ఒక ఆదేశం కూడా పంపించండి, ఒక సూచన కూడా పంపించండి. ఎక్కడ చెక్కు ఇలాంటిది ఇవ్వాల్సి వచ్చినా మన నాయకులే ఆ ఇంటికి వెళ్ళి చెక్కునిచ్చి వారికి ఒక విశ్వాసాన్ని ఇచ్చి వారి కష్టం కానీ వారి సుఖం కానీ తెలుసుకొని వారికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా, ఇక్కట్లు ఉంటే కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా మన నాయకులు, మన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు ఎక్కడికక్కడ ఎవరి నియోజకవర్గాలకు వారు తప్పకుండా చెక్ ఇచ్చే సందర్భంగా రొటీన్గా చెక్కు పోయినట్టు కాకుండా మన పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని కూడా ఒకటి వ్యవస్థీకృతం చేయండి. తద్వారా శాశ్వతంగా ఒక అనుబంధం ఆ కుటుంబానికి మనకు ఉంటుంది. ఆ కుటుంబం కూడా మా కుటుంబ పెద్ద చేసిన పనికి పార్టీ గుర్తించింది, వారు ఎప్పటికి కూడా మాకు అండగా ఉంటున్నారు అనే ఒక విశ్వాసం కూడా మీకు కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు కేవలం దానికోసమే మిమ్మల్ని ఇంతమందిని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి ఆహ్వానించినాం. తప్పకుండా పార్టీ ఎల్లవేళలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పక్షపాతి, పేదల పట్ల అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తి. మరి అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం మనందరం కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించుకున్న ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాలను, రైతులే కానీ, పేదలే కానీ, ఇంకా మహిళలే కానీ, ఇతరులే కానీ, కార్మికులే కానీ, అందరినీ కూడా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్న ఉద్దేశంతో
ఒక దృఢ చిత్తంతో దృఢ సంకల్పంతో పనిచేస్తున్న నాయకుడు. అలాంటి నాయకుడు నాయకత్వాన ఉన్న ఈ పార్టీలో అందరం ఆయన కుటుంబ సభ్యులుగా ఉండడం సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మనం ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇంకా ఎక్కువగా. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ విజయరెడ్డి దారుణహత్యకు కారణమైన భూ వివాదంలో తన పాత్ర ఏమీ లేదని ఇబ్రహీం పట్టణం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తాను ఆ భూములను కొనుగోలు చేశానని కొందరు నేతలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని తేల్చి చెప్పారు. ఎక్కడి నుంచో పుట్టుకొని వచ్చి ఒక ఇద్దరు ముస్లింల పేర్ల మీద టెనెంట్స్ ఉన్నదని చెప్పేసి ఇవాళ అంతా డ్రామా చేసి గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క భూమి హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఏదైతే హబీబ్ అని అదే విధంగా షఫీక్ అని ఇద్దరు వాళ్ళ పేర్ల మీద ఈ యొక్క మనకు టెనెన్సీ అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళ యొక్క ప్రయోగాలు ఎటువంటి ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. వాళ్ళ తప్పుడు విధానాలు ఎలాంటివి, ఎలాంటి ల్యాండ్ గ్రాబ్ చేయాలనే ఆలోచనలతోటి ఈ ముస్లింలతోటి మొదట ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నల్లూరు సురేందర్ రెడ్డి గారి పేరు మీద చేయించడం జరిగింది. వీళ్ళు టెనెన్సీకి సంబంధించినటువంటి పట్టాదారులని చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు కొనుక్కున్నారు. వీళ్ళిద్దరు కొనుక్కున్న తర్వాత కొత్తపల్లి జయపాల్ రెడ్డి, కొత్తపల్లి శాలిని, మల్లెడ్డి దివ్య, లంకిరెడ్డి మల్లెడ్డి కావ్య, అదే విధంగా ఉన్నటువంటి సాయి తేజ్ గాని మిగతా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం ల్యాండ్ 16 ఎకరాల సమ్ చేంజ్ కొనుక్కోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఎవరైతే కొట్లాడితే ఒక సైడ్ పోయి కొనుక్కుంటారు, కానీ వీళ్ళు ఎంత ఏదైతే కుంభకోణాల ఆలోచనలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళన్నదమ్ములు వీళ్ళు ఈ యొక్క చరిత్ర మొత్తం 30 ఏళ్ళ ఉన్నటువంటి చరిత్ర వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క భూమిని ఏదైతే టెనెన్సీ ఉన్నటువంటి ముస్లింల దగ్గర కొనుక్కున్నారు, కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ కృష్ణయ్య దగ్గర దుర్గయ్య దగ్గర ఉన్నటువంటి 9 ఎకరాల మొత్తం కూడా వీళ్ళే కొనుక్కున్నారు. ఇంకా మిగతాలు కొనుక్కున్నారు, ఎవరెవరు పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా తీయమని చెప్పాను నేను. రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఇది నాకు అవసరం కాబట్టి ఇది నేను తీయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ ప్రకారంగా చూస్తే మొత్తం 6 పేర్ల మీద రామ్రెడ్డి ఫ్యామిలీ, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డి ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ భూమి. అదే విధంగా దీని ఫోటోలు కూడా కబ్జాలు పెట్టేసేసి కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తా ఉన్నాను. వీళ్ళు చేసిన తప్పులకు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీన్ని త్వరగా ఎంక్వైరీ చేయాలనే ఆలోచనతోటి ఈ 412 ఎకరాలు ఏదైతే ఉన్నదో ఈ అన్ని సర్వే నెంబర్లు ఏదైతే 90 నుంచి 70 నుంచి 101 సర్వే నెంబర్ల వరకు ఉన్నటువంటి సందర్భాల్లో మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి. ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి, ఎవరెవరికి ఎట్లా వచ్చింది, ఎవరెవరు ఎట్లా డాక్యుమెంట్ చేశారు, ఎవరెవరు ఎట్లా కబ్జాలు తీసుకున్నారు, ఎవరెవరిని భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి పైసలు ఆశ చూపి అదే విధంగా రాత్రి పొగలు వాళ్ళని అందరినీ ఒక మమేకం చేసి భూములు హస్తగతం చేసుకున్నటువంటి ఈ యొక్క దుర్మార్గులు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. వీళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎమ్మెల్యే అని, ఎస్ ఇవాళ నేను యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా వాళ్ళు నా దగ్గరికి 1.5 ఇయర్ కింద ఒకసారి వస్తే 60 మంది ఫ్యామిలీలు నా దగ్గరకు వస్తే ఇవాళ వాళ్ళందరినీ కూడా జేసీ దగ్గరికి తీసుకుపోయి ఇది ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి 50 ఏళ్ల పట్టా కాస్తుకారులు ఉన్నారు కాబట్టి కాస్తు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకే దక్కాలే సార్. ఎవరో ల్యాండ్ గ్రాబర్స్ బయట వరంగల్లో లేతే ఇంకోడో వచ్చి మొత్తం టోటల్ గా ఇది హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారట. వీళ్ళందరి ప్రమేయం లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ప్రమేయం కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దీన్ని మాత్రం జాగ్రత్తగా వహించాలని చెప్పేసి వాళ్ళ ముంగల్నే ఆ జేసీ గారికి కూడా చెప్పడం జరిగింది. అటు తర్వాత అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నారు, అడ్వకేట్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇవాళ ఈ పేర్ల మీద చేసుకోవడానికి ఏదైతే మరీ ఎప్పుడైతే వీళ్ళు డాక్యుమెంట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పాస్బుక్ ల కోసం ఎంఆర్ఓ మీద ప్రెషర్ పెట్టి 2 ఎకరాలు మొత్తం కూడా మాకు డాక్యుమెంట్లు మాకు పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతోటి ప్రెషర్ పెట్టినప్పుడు ఈ పిల్లవాడు కూడా పోయి చేసినట్టు నాకు ఇక్కడ ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇక్కడ పదే పదే పోవడం జరిగింది. వారికి తెలియదు, ఆ పిల్లవాడికి కూడా తెలియదు, తల్లిదండ్రులు అమ్మింది కూడా తెలియనటువంటి సందర్భం అనిపిస్తా ఉంది నాకు. ఇలా డాక్యుమెంట్ తీస్తే తెలిసింది నాకు, ఈ డాక్యుమెంట్ మీద ఉన్నటువంటి పట్టా ఏదైతే ఉందో వారి మొత్తం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళకు పాస్బుక్ లేవు అయినా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గజాల మీద తీసుకున్నారండి కొంతమంది ఏమో పానీల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఎంత దీని మీద దీని వెనుక ఎంత అస్తం ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత. ఇవన్నీ కూడా కాకుండా
గత 412 ఎకరాల్లో ఉన్నటువంటి ఎంక్వైరీ మొత్తం కూడా చేయాలని ఇవాళ సీఎం గారికి కూడా ఒక లెటర్ పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం ఎంక్వైరీ చేయాలి. చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తున్నా. 412 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం తీసుకున్నారు అన్ని కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఏదైతే ఎమ్మెల్యే 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 అని చెప్తూ గడి గడి వాని ఇంట్లో ఏదైనా కార్యమైనా కానీ దీనికి ఎవరయ్యా అంటే ఎమ్మెల్యే అనే పరిస్థితి తెచ్చుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇవాళ ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా, నీ యొక్క తప్పుడు విధానాలు, నీ యొక్క ఆలోచనలు కానీ, నీ దుర్మార్గమైనటువంటి గత 10 ఏళ్లు నువ్వు ఉన్నటువంటి సర్పంచ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రూపంలో తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్వో విజయారెడ్డి హత్య కేసులో తనపై వచ్చిన ఆరోపణలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో పరిపాలన సంక్షోభంలో పడిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ నెల 9న మిలియన్ మార్చ్ కు బీజేపీ మద్దతుంటుందని తెలిపారు. ప్రభుత్వం సమ్మెకు పరిష్కరించే ఆలోచన చేయడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణం సీఎం కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఒక పాలనా సంక్షోభం, దాదాపు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె, ఆర్టీసీ కార్మికులకే పరిమితం కాకుండా ప్రజా జీవనం కూడా స్తంభించిపోతా ఉన్నది. విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళలేక, సామాన్య ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, వివిధ సంస్థల్లో పనిచేసేటువంటి అనేక మంది కూడా చివరికి రోగం వచ్చినటువంటి వాళ్ళు ఆసుపత్రి పోవాలంటే కూడా ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వము సమ్మెను పరిష్కారం చేసే దిశలో కించిత్తు కూడా లేకుండా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, మంత్రులు కార్మికులను రెచ్చగొట్టి భయభ్రాంతులను చేసి బెదిరింపులకు పాల్పడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా రంగంలోకి దూకిన 32 రోజులుగా ఒక అపురూపమైన సమ్మె తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఏకకాలంగా 30 రోజులు సమ్మె చేసిన దాఖలాలు లేవు. అటువంటిది వల్ల ఈ సమ్మె 3 సార్లు ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించిన, ముచ్చటగా 3 సార్లు డెడ్ లైన్ విధించిన 300 మంది కూడా ఇవాళ ఉద్యోగంలో చేరడానికి ముందుకు రాలేదు. మా సమస్యల పరిష్కారం కావాలి అనే ఒక లక్ష్యంతో చేస్తున్న కార్మికులందరూ నేను అభినందిస్తూ ముఖ్యమంత్రి ఖాతరు చేయలేని పరిస్థితి వల్ల రాష్ట్రంలో నెలకొన్నదంటే బతిమిలాడిన, భయపెట్టిన, బెదిరించిన ముఖ్యమంత్రి మాటను 50,000 మంది కార్మికులు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారంటే ముఖ్యమంత్రి నైతికంగా ఇవాళ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి మాటను ఇవాళ తెలంగాణ సమాజం ఏ రకంగా పూర్తిగా విస్మరిస్తున్న దానికి ఇది తార్కాణం. 3 డెడ్ లైన్లు గాలిలో కలిసిపోయి మీ బెదిరింపులు, మీ తాతాకు చెప్పులకు బెదిరిపోకుండా పస్తులుండి పండుగలు కోల్పోయి భార్య బిడ్డలతో సమ్మెలో పాల్గొంటున్నారంటే నైతికంగా కార్మికులు సాధించిన విజయము ఇది. ముఖ్యమంత్రి స్వయంగా ఇది ఓటమి, ఆ ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు బేచిజాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా సామరస్యంగా చర్చించినట్టయితే ఈ పాటికి పరిష్కారం లభ్యమయ్యేది.
ఈ పార్టీకి గవర్నర్ తమిళసాయి గారి దృష్టికి జేఏసీ సంఘాలు భారతీయ జనతా పార్టీ స్వయంగా జరుగుతున్న పరిణామాలు నెలకొన్న సంక్షోభం ఈ రాష్ట్రంలో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్రంలో జాతీయ అధ్యక్షులు నడ్డా గారి దృష్టికి మన స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ప్రభుత్వము వాస్తవంగా కార్మికుల పట్ల బాధ్యతాయుతంగా వివరించి పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీ ఆస్తుల మీద ఉన్న ప్రేమ కార్మికుల సమస్యల పరిష్కారం మీద లేదు. అసలు ఈ కార్మికుల సమస్యకు సమ్మెకు పూర్తి బాధ్యత ఇది కేసీఆర్ గారే. కేసీఆర్ గారి మాటల ప్రోద్బలంతోనే ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు తెరలేపారనే విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో ఏ అంశాలైతే ప్రస్తావించి కార్మికుల పక్షాన మార్చిన మాటలు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా సమానంగా పరిగణించాలని ప్రధానమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించుకున్నట్టయితే నష్టాల బాటలో నుంచి ఊబిలో నుంచి గెత్తికేర్చడానికి మార్గం ఉందని చెప్పిన ముఖ్యమంత్రి గారు, ఈ రెండు అంశాలను మీరు నిలబెట్టుకున్నట్టయితే ఇవాళ సమస్య ఇవాళ పరిష్కారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.